మందు ప్రియమైన హోప్ టీవీ తెలుగు ప్రేక్షలందరికి కూడాను నమస్కారం మీ అందరికి కూడాను ప్రభువు నా మందు శుభము ఈరోజు మరి ఒకసారి మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరం ఆఖరి భాగంలో ప్రపంచమంతా కూడాను మహా గొప్ప దిన మహోత్సవాలు చేసుకుంటూ ఉంటారు బర్త్డే మహోత్సవం దిన మహోత్సవం ఎందుకు ఇది చేసుకుంటారు అన్నిటికంటే ప్రపంచంలో మహా గొప్ప బిగ్గెస్ట్ బర్త్డే పెద్ద ఈ యొక్క పుట్టుకదిన శుభ దినము ఎందుకు ఇది చేసుకుంటారు దీంట్లో చాలా ఖర్చుతో కూడి ఉన్నది అందరూ కూడాను సంబరపడుతూ ఉంటారు ఈ యొక్క పుట్టినరోజు బైబిల్లో చెప్పలేదు కానీ అందరూ కూడాను సంతోషంగా చేసుకుంటారు బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే పరలోకపు దూతలు కూడాను సంతోషించి ఆనందించున్నారు పాటలు పాడి ఉన్నారు వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే వాళ్ళకి యేసు వారు పుట్టారని సంతోషంగా గంతులు చెప్పి ఉన్నారు ఆకాశం మండలంలో నిలిచి వారు పాటలు పాడి ఉన్నారు ఈ యొక్క పుట్టుక దినాన్ని మరి కథోలిక్ వారు దీన్ని క్రిస్మస్ అంటారు కానీ మనము యేసుక్రీస్తు జన్మోత్సవం అని చెప్పుకోవచ్చును ఈ యొక్క పుట్టుక దినం చాలా ప్రశస్తమైనది ఆశీర్వదకరంగా మార్చుకోవచ్చు దీన్ని దుర్లభం కూడా చేసుకోవచ్చు దురా అన అనగా దుర్వినియోగం చేసుకొని దీనికి ఏది కూడాను ఆశ్చర్య కలుక్కోకుండా ఆశీర్దకరంగా ఉండకోకుండా మరి మానవునికి ఒక వ్యాపార రూపంగా మార్చి సుఖభోగాల కొరకనే ఆనందించుతూ ఉంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క హాలిడే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పండుగ సందర్భంలో నీవును నీ కుటుంబము శుభంగా ఉండాలని ఆశీర్దకరంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మీ కుటుంబకులందరూ కూడా కలిసి ఈ పండుగ చేసుకున్నప్పుడు ఇది మీకు దీవెనకరంగా మారాలని నా యొక్క కోరిక నేను ఈ యొక్క పండుగ సందర్భంలో మూడు విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిది యేసుక్రీస్తు వారి యొక్క జన్మ కార్యక్రమం అనేది ఇది మహా గొప్ప త్యాగముతోనూ అంతే కూడాను ప్రమాదంతో కూడి ఉన్నది త్యాగముతోనూ ప్రమాదముతో కూడి ఉన్నది ఈ యొక్క బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే పరలోకపు దేవుడు పరలోకపు సౌకర్యాన్ని వదిలిపెట్టి తన ఏకైక కుమారుణ్ణి నరవతారమాని అనగా ఆది కాండంలో మూడు పదిహేనులో చెప్పిన దేవుని యొక్క వాగ్దానం ప్రకారము యేసుక్రీస్తు వారు ఆ కాలమును బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు మానవుడికి ఎప్పుడు ఎలాగ చేయాలో అని తెలుసు కాబట్టి ఏ విధంగా చేస్తే ఆశ్చర్యకరంగా ఉంటుందో తెలుసు కాబట్టి యశుక్రీస్తు వారు గలతి నాలుగు నాలుగు ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి పరలోకము వదిలిపెట్టి నరవతారిగా ఈ యొక్క లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలము మొత్తం ఈ స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఆమె ఒక కుమారుని కనును అతనికి ఏసు అని పేరు పెట్టెదరు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను పేరు ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని పుడతాడు ఇది ఎక్కడ కూడాను జరగలేదు లాజిక్గా సైంటిఫిక్గా వివరించలేము కానీ ఇది విశ్వాసముతో నమ్మాలి పరలోకము నుంచి మానవుడికి చేసిన రక్షణ ప్రణాళిక యొక్క పద్ధతుల్లో ఎన్నో మర్మాలు అంటూ ఉన్నవి ఆ మర్మాలు మనం దేవుణ్ణి కలుసుకున్న తర్వాత తెలుసుకోవచ్చును కన్యక గర్భవతి అయి కుమారుని కను మనం తెలుసుకున్నట్లయితే ఆ యొక్క యూదుల యొక్క చరిత్రలో ముఖ్యంగా ఈ యొక్క ఎజ్రా కాలంలో కానీ నిహేమియా కాలంలో కానీ అంతకంటే ముందు కూడాను ఎవరైనా యూదుల్లో తన తల్లి ఎవరైనా సరే కుమారుని కన్నదంటే ఆ కుమారుడు ఖచ్చితంగా మెస్సే అయి ఉంటాడని చాలా పవిత్రంగా చూసి సున్నతి దిన ప్రభువుకి సమర్పించి ఆ ఇది ఒకవేళ ఈయనే మెస్సే అవుతాడని ఎదురు చూస్తే యోధ గోత్రం వారందరూ కూడా సంతోషంగా చూసేవారు కానీ ఈ కుమారుడు కలిగినప్పుడు ఈ కుమారుడు అనుగ్రహించబడినప్పుడు ఈ కుమారుడు ఆ యొక్క బెత్తలహేమనే దావీదు పురములో పశువుల పాకలో జన్మించినప్పుడు విచిత్రమైనది అంటే మానవాళ్ళంతా కూడాను నిద్రమగతలో ఉన్నారు అశ్రద్ధగా ఉన్నారు ఏమాత్రము కూడాను మెలుకుగా లేరు ఆశతో ఎదురు చూడటం లేదు ఆత్మీయ క్షీణించి క్షీణించిపోవటం వల్ల రాజకీయ మనస్తత్వాలతో కలిసి ఉండటం వల్ల యేసుక్రీస్తు యొక్క జననము పరలోకం ఆశ్చర్యంగా ఉండి పరలోకపు దూతలు శుభం పలుకుతూ ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడగలము ఎలన్ వైటమ్ గారు నాకు బాగా ఇష్టమైన గ్రంథకర్త ఏం చెప్తుందంటే గాడ్ టుక్ ద హైయెస్ట్ రిస్క్ ఇన్ సెండింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హ్యూమన్ ఫామ్ నరవతారమెత్తటానికి ఇన్కారినేషన్ నరవతారం ఎత్తటానికి యసుక్రీస్తు వారు మానవ రూపం దాల్చటానికి దేవుడు మహా గొప్ప ప్రమాదకరమైన కార్యక్రమాన్ని చేపట్టినాడు మహా గొప్ప త్యాగము చేసినారు పండుగ అంటే అందరూ సంతోషిస్తూ ఉంటారు భోజనాలు ఏంటి మరి అందరు కలుసుకోవటం ఏమిటి తర్వాత వస్త్రాలు పంచుకోవటం ఏంటి పండగ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఇది సంతోషకరమైన శుభోదనం కానీ ఎవరో ఒకళ్ళు మన కొరకు త్యాగం చేశారు ఎవరో మన కొరకు ఎవరో వాళ్ళు చేయగలిగిన దానికంటే మింతగా మితిగా చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం గాడ్ ద ఫాదర్ గ్రాంటెడ్ ఈ సన్ అండ్ టుక్ ద హైయెస్ట్ రిస్క్ ఇన్ ఎలవింగ్ హిమ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ మానవ తారం ఎత్తటానికి యశు వారు మానవుడిగా రావటానికి నీ కొరకును నా కొరకును మానవ శాశ్వతంగా మానవుడిగా ఉండాలని దైవత్వం ఉండగానే ఆ దైవత్వాన్ని కప్పిపెట్టి తాత్కాలికంగా మానత్వాన్ని ఆ యొక్క మానవత్వాన్ని దేవుడు చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుడు ఒక్కడే కాదండి యవనస్తురాలైన మర్య పెళ్లి కాలేదు ప్రధానం చేయబడి ఉన్నది ఆ యొక్క దేవదూత వచ్చి నువ్వు చేసుకుంటావా ఈ విధంగా నువ్వు ఒక రిస్క్ తీసుకుంటావా ప్రమాదకరమైన కార్యక్రమాన్ని ఈ యొక్క ఈ యొక్క పని నువ్వు చేపడతావానంటే దేవుని చిత్తము నాలో జరుగునుగాక నేను ఏ పాటి దానినని సమర్పించుకొని ఉన్నది అందరూ కూడాను కాకముందే గర్భిణి అయిందని అందరూ కూడాను చిచి అనుకుంటూ ఉంటూ ఉండగా ఆ యొక్క యాకు ఏసేబే ఏ విధంగా అయిందని ఆలోచనతో నిండి ఉండగా పరలోకపు దూత వెళ్ళి వివరించడం మన అందరం కూడా తెలుసును మరియా ఎ ప్యాలెస్టీనియన్ యంగ్ గర్ల్ ఆ యవనస్తురాలు యేసు కొరకు త్యాగం చేసి నా పేరు పాడైతే పర్వాలేదు నా భవిష్యత్తు ఉండినా ఉండకపోయినా పర్వాలేదు అందరూ నా గురించి చెడుగా చెప్పుకున్న పర్వాలేదు యహోవా నామం మహిమార్థమై మానవుని రక్షణార్థమై దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము యేసు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమంతా కూడా రక్షించబడాలనే ఉద్దేశాన్ని బట్టి నేను మాత్రం అవును అని చెప్పడానికి సిద్ధంగా ఉన్న మరియా అంతేకాకుండా ఏసేబు చూడండి అమాయకుడు పాపం వడ్రంగి మేస్త్రి గారు ఆయనకి పరలోకపు దూత వచ్చి నీవు మరియను తీసుకుంటానికి భారీగా చేర్చుకుంటానికి సందేహించవద్దు అనుమానపడవద్దు ఇది దేవుని కార్యము ఇది శుభకార్యము పరిశుద్ధమైన కార్యము మానవుల రక్షణ కొరకు ఇది ఏర్పాటు చేయబడిందని పలికినప్పుడు ఏసేబు ఏమాత్రం కూడాను సందేహించబడలేదు దేవుని బిడలారా ఈ యొక్క పండగ సందర్భంలో యహోవా దేవుడు వాళ్ళని కనిపించి నిద్రలో కనిపించి పరలోకపు దూత నీకు కనిపించి ఇదిగో దేవుని కొరకు ఈ త్యాగం చేయి దేవుని కొరకు ఈ శ్రమను అనుభవించు దేవుని కొరకు ముందుగా నువ్వు అడుగు వేయి దేవుని కొరకు నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు దేవుని కొరకు నువ్వు ఈ విధంగా ఉండాలని చెప్పినట్లయితే అనుమానపడతావు అందరినీ అడుగుతావు నీకు అనుకూలంగా ఉంటేనే చేయడానికి ప్రయత్నిస్తావా ఈ పండగ సందర్భంలో మనకు అవసరమైంది పరిపూర్ణమైన సత్యము పరిపూర్ణమైన విశ్వాసము పరిపూర్ణమైన దేవుని యొక్క బలము దేవుడు మనందరికి కూడాను అనుగ్రహించాలని నేను కోరుచున్నాను రెండవది మొట్టమొదటిది ఈ యొక్క యశుక్రీస్తు జన్మోత్సోహంలో నేర్చుకోవాల్సింది పరలోకపు త్యాగము పరలోకపు మన కొరకు తీసుకున్న ప్రమాదకరమైన కార్యము ఉన్నారు రెండవది ఆ త్యాగము చేయటం వల్ల నరవతారములో దేవుడి మనం మన మధ్యన నిలువటం వల్ల ఏమి సంభవించిందంటే పాపానికి విరుగుడు ఏ సొల్యూషన్ ఫర్ అవర్ సిన్ ప్రిడికమెండ్ పాపానికి విరుగుడు అనేది వచ్చినది మానవాళ్ళందరూ కూడాను పెద్ద సమస్యలు ఎక్కువపోయారు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని అందరూ కూడా అని తెలిసిపోయింది పాపం వల్ల అనేకమైన రోగాలు వచ్చి అని తెలుస్తున్నది పాపం వల్ల దేవునికి దూరం అయిపోతున్నామని తెలుస్తున్నది పాపం వల్ల సాతానుడు మన పరిపాలిస్తున్నాడన్న విషయం కూడా మనందరికీ తెలిసింది పాపానికి విరుగుడు రక్త ప్రోక్షణ అవసరం రక్త ప్రోక్షణం అవసరమైనట్లయితే పాత నిబంధనలు అంతా కూడాను గొర్రెపిల్ల రక్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క బలియర్పణలు చేస్తున్నారు ఎంత కాలమని ఆ అర్పణలు ఇట్ ఇస్ ఓన్లీ ఏ షాడో ఏ నీడ నీడ మాత్రమే అది ఈ విధంగా జరగాలని తాత్కాలికమైన ఏర్పాటు దేవుడు చేసినాడు ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రారంభంలో యేసు క్రీస్తు వారే స్వయంగా రావటం వల్ల ఆ బాప్తిజం ఇచ్చి యోహాను ఇదిగో బాప్తిజం ఇచ్చాను ఇదిగో యేసుక్రీస్తు వారు ఈయన దేవుని గొర్రెపిల్లని ప్రకటించినాడు యేసు క్రీస్తు వారు మన కొరకు దేవుని గొర్రెపిల్లయ్య ఉన్నారు ఆయన తను ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును వేరే వాళ్ళు ఏ మత సిద్ధాంతాలు ఏ గురువులు ఏ గ్రంథము ఏ కాలములో కూడాను అది ఏమాత్రము కూడాను చేయదగింది కాదు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షం అవషకం సర్వపానంత పాపమంతటిని తీసివేయటానికి రక్త ప్రోక్షం రక్తాన్ని అవసరం అవసరము రక్తం పరమాత్మేన ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి పాపము చేయినవాడిదై ఉండాలి నరవతారం ఎత్తిన వాడై ఉండాలి మానవుడు వలె జీవించిన వాడై ఉండాలి ఆ పాపానికి విరుగుడు యస్సుక్రీస్తువారు వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పండుగ సందర్భంలో ఈ దిన శుభాకాంక్షలు మీ అందరికీ అందచేస్తూ నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ అనేది మనకు లభిస్తూ ఉన్నది యేసుక్రీస్తు వారి ద్వారానే ఆ మార్గము తప్ప వేరే మార్గము లేదు ఆయన ఒక్కడే శాతాన్ని జయించినవాడు ఆయన ఒక్కడే రక్తాన్ని చిందించి సెలువుపై మరణించినవాడు ఆయనొక్కడే మరణాన్ని గెలిచిన వాడు ఆయన ఒక్కడే నరవతారం ఎత్తినవాడు ఆయనొక్కడే పరలోకం నుండి దిగివచ్చినాడు ఆయన మనలందరి కూడా ఆయన రక్షించే స్థోమత ఉన్నది అర్హత ఉన్నది ఆయన ద్వారానే మనం ఆశీర్వదించబడతామని మనం తెలుసుకోవాలి ఆయన జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆయన బోధించిన బోధలను బట్టి ఆయన ఆయన పాటించిన పద్ధతులను బట్టి ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆయన జీవించిన మాదిరి జీవితాన్ని బట్టి ఆయన మరణించిన విధానాన్ని బట్టి ఆయన పునర్ధానుడై లేచిన పద్ధతిని బట్టి ఆయన మన కొరకు పరిపూర్ణమైన ఏ పర్ఫెక్ట్ సేవియర్ పరిపూర్ణమైన రక్షకుడుగా మనం తెలుసుకొని ఉన్నాము ఈ లోకంలో మంది ఎన్నో విధాలుగా తన రక్షణను వాళ్ళు సొంత స్వయశక్తితో సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏమాత్రము కూడాను అది సాధ్యపడదు వేరే మార్గము లేదు ఎస్ వారు చెప్పి ఉన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నానని క్రీస్తు వారు పలికి ఉన్నారు ప్రభు దేవుని బిడలారా ఆ యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి పండగ సందర్భంలో మన సొంతగా ఎన్నో కార్యక్రమాలన్నీ చేసినప్పటికీ నీవును నీ కుటుంబాన్ని యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చొని ఆయన వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించుతూ ఆయన కీర్తనలు పాడుచు ఆయనకు ప్రార్థన చేయొచ్చు ఆయనకి సాక్ష్యాలు పలుకుచు ఆ సంతోషాన్ని అందరికీ పంచి యేసుక్రీస్తు వారు నీ తరపున నారు తరపున నీకును నాకును రక్షణ ఏర్పాటు చేశాడన్న విషయాన్ని ప్రకటించడమే ముఖ్యమైన కార్యము ఈ యొక్క పండగ సందర్భంలో మనం తెలుసుకోవలసింది ఆయన గురించి ప్రకటించటం ఆయనలో జీవించటం ఆయన కొరకు తీర్మానం చేసుకోవటం ఆయన ఆయన కొరకు ఐక్యతగా పనిచేయటం ఆయన తలంచి ఆయన జీవితంలో మనం అందరం కూడాను ఆశీర్వదించబడటం చాలా ప్రాముఖ్యం ప్రియమైన వారిలో ఎంత గొప్ప కార్యం ఎంతో గొప్ప కార్యం ఉత్తర కాశీలో మనం ఇటీవల వార్తాపత్రికలో చూసినట్లయితే ఉత్తర కాశీలో ఒక టన్నల్ ఒక సొరంగం ఒక సొరంగం కూలిపోయింది దాంట్లో దాదాపు నలభై మంది మరి నలభై ఒక్క మంది మరి కార్యకర్తలు పనులు చేసేవాళ్ళు ఆ మైన్లో పనిచేసేవాళ్ళు కూరుకుపోయి ఉన్నారు ఆ వారిని తీసుకురావడానికి బయటికి ఎన్నో విధాలుగా ఎన్నో యంత్రాలు ఉపయోగించి ఎన్నో ఎన్నో తెలివితేటలను ఉపయోగించి ఎన్నో ఆలోచనలతో ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ లోన్ ఉండిపోయిన ఆ నలభై ఒక్క మంది దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమాత్రము కూడాను బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో తెలియదు వాళ్ళకి ప్రాణవాయు అందుతుందో లేదో తెలియదు వాళ్ళకి ఏ విధంగా చేయాలి అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా అలాంటి కంటే ఇంకా ఘోరమైన పరిస్థితి పాపం వల్ల వచ్చు జీతం మరణము మన గమ్యమంతా కూడా సాతానుడి ద్వారా చీకటలో రోగాల్లో బాధల్లో మనందరము కూడా మరణ మరణం వైపు పరిగెట్టుచూ ఉండగా యస్సు క్రీస్తు నామముని బట్టి మనందరం కూడాను ఆశీర్వదకరమైన శుభవార్త యస్సుక్రీస్తు వారు ఇదిగో ప్రజలందరికీ తెలియబో మహాగుప్ప శుభవర్తమానం మీకు తెలియజేయనాను ఎవరికండి హేరో కాదు మొట్టమొదటి వచ్చింది ఆ వర్తమానం ఎవరికండి గొప్పవారి కాదు యూదుల్లో మహా గొప్ప వ్యాపారస్తులు కాదు మొట్టమొదటి వర్తమానం వచ్చింది మొట్టమొదట వర్తమానము ఆ శుభవార్త ఆ శుభవచనము ఖచ్చితంగా ఆ యొక్క ఊరు వెలుపల బెత్తలహేము ఊరు వెలుపల ఉండిన గొర్రెలు కాపరికి అమాయకులకి సాధారణమైన జనాంగానికి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న ఆశతో ఎదురు చూస్తున్న ఆ యొక్క దేవుడిచ్చిన ప్రవచన వాక్యాలన్నీ వాగ్దానాలన్నీ కూడాను వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ధ్యానించుతున్న ఆ యొక్క అజ్ఞానులకి సాధారణమైన జనానికి దేవుడు వాక్యం ఇచ్చినాడు మన దేవునికి అందుబాటులో ఉండాలంటే నీ ఇంటికి శుభవార్త మొట్టమొదటి రావాలనుకున్నట్లయితే ఈ ఆశీర్వాదం నీ నీలో ఉండాలి అనుకున్నట్లయితే యేసుక్రీస్తు పుట్టిన ఆ లాభము ఆ ఆశీర్వాదం నీవై ఉండాలనంటే నువ్వు మెలకుగా ఉండాలి ఎదురు చూడాలి ఆత్రుతతో చూడాలి ఆశిస్తూ ఉండాలి యేసుక్రీస్తులో నీవును నేనును దీవించబడాలి ఈ యొక్క మహా గొప్ప గనుల్లో కూరిగిపోయి ప్రాణంతో ఉన్నారో లేదో తెలియని అంత ఘోరమైన పరిస్థితుల్లో ఎన్నో రకాలైన యంత్రాలతో వాళ్ళని రక్షించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అది సాధ్యపడదు ఎందుకంటే దేవుడిచ్చిన ఆశీర్వద ప్రకారమే ఆ ప్రాణం దొరుకుతుంది మరలా వాళ్ళు తెలివితేటలతో కొన్ని రోజులకు సాధించవచ్చునేమో కానీ దేవుడి పేరట మాత్రము దేవుని మాత్రము మనకి ఈ యొక్క పాపము నుండే మహా గొప్ప ప్రమాదకం నుంచి మన రక్షణ మూడవది జీజస్ ఈజ్ ఫర్ ఆల్ యేసుక్రీస్తు వారు నీకును నాకును ఆశీర్వాదకరమైన దేవుడిగా ఉన్నాడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు శాద తీర్చువాడిగా ఉన్నాడు సృష్టికర్తగా ఉన్నాడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు నిన్ను రక్షించువాడిగా ఉన్నాడు ఆయన పరలోకము నుంచి వచ్చే మహా గొప్ప బహుమానము యూదులకు ఒక్కరికే కాదండి పాత నిబంధనను పాటించిన వారికే కాదండి క్రొత్త నిబంధన కాలంలో జీవించిన వారికే కాదండి యుహాన్సు వార్త మూడు పదహారు ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందవలనని ఆయన కుమారుని అనుగ్రహించినాడు నీవు నమ్మినట్లయితే నీవు ఆయన ఎందు విశ్వసించినట్లయితే ఆ కుమారుడు మన కొనక అనుగ్రహించినాడని విశ్వసించినట్లయితే నీవేమాత్రము కూడాను నరకానికి వెళ్ళనవసరం లేదు ఇబ్బందులు పడనవసరం లేదు పాపములో ఏమీ తెలియనట్లుగా ఏమీ ఇక నీకు ఏమాత్రం నిరీక్షణ వాడిగా ఉండనవసరం లేదు యేసుక్రీస్తు వారు నీకును నాకును నీ కొరకును నా కొరకును ఆశీర్దాలు వేచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుండుగ పుట్టిన వేడుకల్లో యేసుక్రీస్తు వారు జన్మదిన ఉత్సాహంలో మీ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మీ కుటుంబంలో మీరు కలిసినప్పుడు ఇది దేవుడిచ్చిన బహుమానమని ప్రభువా ఆ బహుమానము నాకు వర్తించలాగున నన్ను ఆశీర్వదించమని మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఈ యొక్క దీవెన నాకొక్కడికే కాదు ఈ లోకమంతటి కూడాను వెలుగుగా ప్రకాశించడానికి నాకు సహాయం ఇచ్చే ఇది ఆశీర్వదకరమైన కాలము ఇది ఆశీర్వదకరమైన కార్యము ఇది ఆశీర్వదకరమైన సంఘటన పరలోకము నుండి మానవుడికి ఇచ్చిన మహా గొప్ప బహుమానం యేసు క్రీస్తు వారు మహా గొప్ప బహుమానం ఆ బహుమానాన్ని మనం ప్రార్థనపూర్వకంగా అంగీకరించాలి ఈ యొక్క బహుమానాన్ని భక్తి పూర్వకంగా ఆహ్వానించాలి ఈ యొక్క బహుమానాన్ని దైవ దైవ దైవభక్తితోనే కాకోకుండా ఆత్మీయకంగా కాకోకుండా ప్రభు నాకు మరణానికి జీవానికి ఇది చాలా విలువైనదని మనం గ్రహించి యశు వారిని మనం ఆహ్వానించాలి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు నీ మనసును నా మనసును ఒకసారి పరిశీలించుకోవలసిందిగా కోరుచున్నాను కాలాలు మారుతూ ఉంటాయి తారీఖులు మారుతూ ఉంటాయి క్యాలెండర్లు మార్చుతూ ఉంటాము కాలం జరుగుతూనే ఉంటుంది నవీన కాలంలో మనం ఎన్నెన్నో పనుల్లో మనం చాలా బిజీగా పని కలిగి ఉంటూ ఉంటాము ఎన్నో చేయవలసిన ఒత్తుళ్ళు మన చుట్టూరు ఉంటాయి ఎన్నో సాధించాలని కోరికలతో మనం ఉంటూ ఉంటాము కానీ ఒక్కట మాత్రం ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడాను మనందరము కూడాను ఒక్కట విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ ఒక్క విషయం ఏంటంటే యేసుక్రీస్తు నాలో ఉండాలి ఆ దేవుని పిల్లను నేను అనుభవించాలి ఆ యేసుక్రీస్తులో నేను జీవించాలి ఆయనే మార్గము జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన లేనిదే నా జీవితం వ్యర్థము కాబట్టి యేసుక్రీస్తులో వెలుగు ఉన్నది ఆయనలో చీకట లేదు ఈ చీకటలో సంచరించుతున్న మనందరము కూడాను ఈ యొక్క పాపలోకములో సంచి సంచరించుతున్న మనందరం కూడాను ఏసుక్రీస్తులో ఆశీర్దకరంగా జీవించాలంటే వెలుగు బిడలుగా జీవించాలంటే ఆ పుట్టిన ఆ బెత్తలహేంపురంలో ఉన్న ఆ యేసుక్రీస్తుని మనం ఆహ్వానించాలి బెత్తలహేమ్ హౌస్ ఆఫ్ బ్రెడ్ సిటీ ఆఫ్ డేవిడ్ దే రాజు యొక్క పురములో ఆ యొక్క ఆహారం ఇచ్చు ఆ యొక్క పురములో మనకి ఆత్మీయ ఆహారం ఇచ్చే ఆ పరలోకపు దేవుడు ఆత్మీయ బలాన్ని ఇచ్చే పరలోకపు దేవుడు పరలోకానికి మార్గము చూపించే పరలోకపు దేవుడు పాపానికి విరుగుడు తీసుకొచ్చే పరలోకపు దేవుడు యశు క్రీస్తు వారు నీకునో నా కొరకును నీ కొరకును నా కొరకును జన్మించినాడు నేడు జన్మించినాడు సంతోషించడి ఆనందించడి ఆయనకి కీర్తనలు పాడుడి ఆయనకి స్తోత్రాలు చెల్లించుడి ఎందుకంటే ఆయనే మనకి జీవమై ఉన్నాడు ఆయనే మనకి శాశ్వత లోకాన్ని చూపించినవి ఆయనే మన పాపపు శాపాన్నించి దూరం చేయనయినాడు నువ్వు పరలోకం వెళ్ళాలని దేవునిలో ఉండాలని ఆశపడుతున్నావా నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను మీ సమస్య ఎట్లాంటి సమస్య అయినా సరే మీరు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దయచేసి ఒక్క నిమిషం పరలోకపు దేవుని వైపు మీ హృదయాలను విప్పి నీ ఆలోచనలు ఆ పరలోకపు దేవుని వైపు కేంద్రీకరించవలసిందిగా కోరుచున్నాను నీకు రెండు వేల సంవత్సరాల క్రితము పాలస్తాయి దేశంలో జరిగిన మహా గొప్ప సంఘటన బెత్తలహేము జరి బెత్తలహేముపురంలో జరిగిన మహా గొప్ప సంఘటన పరలోకమే దిగివచ్చి ఆనందముతో ఆయన కీర్తనలు పాడుచు ఉండగా మనం నిద్రిస్తూ ఉందామా తెలియనట్లుగా ఉందామా మగతలో ఉందామా అజాగ్రత్తలో ఉందామా లేదు 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 ఈ శుభవార్తని ఆశ్రితకరంగా మార్చుకోవాలని నీకును నాకును దీవెనకరంగా మార్చుకోవాలని నేను కోరుచున్నాను సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము పరలోకమందన మా తండ్రి నీ పాదాలకి స్తోత్రాలు సంవత్సరానికి ఒక్కసారి ప్రఫ్వా బైబిల్ చెప్పిన ప్రకారం ప్రభువా ఆ యొక్క యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మానవతారం ఎత్తినప్పుడు నర నరూపధారి అయి ఏలినప్పుడు ప్రఫ్వా మేము మానవులుగా నిద్రిస్తూ ఉన్నాం ప్రప అజాగ్రత్తగా ఉన్నాం ప్రప తెలియని వారిగా ఉన్నాం ప్రప ప్రవచనాలన్నీ కూడా వివరించి చెప్పినప్పటికనే మా పాపపు మగతలో ఉన్నాం ప్రప పరలోకపు దూతలు వచ్చి సంబరాలతో పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుతూ ఉంటూ ఉన్నప్పుడు మేము లేచి మీకు కూడా ఆయన స్తోత్రాలు చెల్లించే భాగ్యం దయచేయండి ఈరోజు యేసుక్రీస్తు పుట్టిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి ఆ వెలుగును మాకు ప్రకాశించండి ప్రప ఆ దీవెన మాకు వచ్చులాగిన దయచేయండి ఈ యొక్క హోప్ టీవీ తెలుగు ప్రేక్షకులందరిని పేరు పేరు వరసిన దీవించండి ప్రతి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రప ప్రతి జబ్బుని మీరు తీసివేయమని స్వస్థత దయచేయమని కోరుచున్నాము ప్రతి సమస్యను అసాధ్యమైంది ఏది లే లేదు ప్రప ప్రతి సమస్య మీరు పరిష్కరించండి క్రీస్తు జన్మించిన ఆశీర్వదం మాపై కురిపించమని మా చీకటిన పారద్రోలు ప్రప యేసుక్రీస్తులో మమ్మ ఆత్మీయ వీరులుగా తీర్చిదిద్దమని కోరుచున్నాము ప్రతి కుటుంబంపై నిండు ఆశీర్వదాలు దాయిచ్చేయమని నీ శుభాకాంక్షలు నీ దీవెన్లో మాకు దాయిచ్చేయమని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రప వారికి బలమై అండగా నిలవమని మేము ఈ లోకపు జీవితంలో మేము ఈత ఈదు పరలోక పొరుమేలు చేరడానికి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని కోరుచు యేసుక్రీస్తు జన్మ ఆశీర్వాదాలు మాకు దయచేయమని కోరుచు నజరేడని యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన దేవుని యొక్క ప్రేమయు ప్రేమయుసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహాయము నడిపింపు బలము ఉన్న బిడలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడు యేసుక్రీస్తు జన్మము యొక్క ఆశీర్దం మనందరికీ ఇప్పుడు వెళ్ళప్పుడు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్